ఇట్లా ధరలు వేరియేషన్ ఉన్నాయి. అప్పుడు చంద్రన్న పాలనలో ఇంత ఉన్నాయి, జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు కానీ, మద్యం ధరలు కానీ, ఇసుక ధరలు కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాలా, ఆ వ్యత్యాసాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఎక్కడికెక్కడ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంలో పులివెందులలో కూడా ఆటోమేటిక్గా మేము కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేస్తానే అదేదో పెద్ద ఉపద్రవంగా జరిగినట్లు, ఏదో గన మించిపోయినట్టు, ముఖ్యంగా పోలీసు వారు అంటే ఏమన్నా ఈ మధ్య పోలీసు వాళ్ళకు కూడా అంటే ఇట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు పెడితే చించేసే ఎక్స్ట్రా ఉద్యోగం ఏమన్నా డీజీ గారు ఏమన్నా జీవో ఇచ్చారా లేదో మాకు తెలియదు, కానీ వాళ్ళే దగ్గరుండి అంటే ఈ రకంగా ఆ ఫ్లెక్సీలను చించడం కానీ ఆ తర్వాత దగ్గరుండి తీసేపించడం కానీ జరిగింది. జరుగుతుంది అంటే మీరు ఓన్లీ శుభాకాంక్షలే చెప్పాలా, ఆ తర్వాత దాంట్లో స్వాగతాలే చెప్పాలా, ఇట్లాంటి పెడితే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అంటాడు. అసలు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేదానికి మా మిత్రుడు శంకరెడ్డి లోపల ఉండగా ఇంకా పులివెందులలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఇంత చిన్న లాజిక్ కూడా పోలీసు వాళ్ళు ఆ తర్వాత ఎందుకు మిస్ అయినారో నాకైతే అర్థం కావడం లేదు. ఇంకా మాట్లాడితే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లము, శాంతి భద్రత కోసం ఈ పులివెందులలో ఉండే వీళ్ళందరినీ మేమేం చూడనోళ్ళా, వీళ్ళు ఏమన్నా ఇదే సీనియర్ మోస్ట్ విలన్ మన రాజనాల టైప్ ఉన్నాయనేమో లోపల ఉన్నాడు. లోపలంటే సబ్జైల్లో కాదు, హాస్పిటల్లో. పాపం ఏం పెద్ద రోగం వచ్చిందో, ఏం మాయ రోగం వచ్చిందో 60 రోజుల నుంచి పాపం చిన్నవాటినైతే ఆయన లెక్క పెట్టేవాడు కాదు, ఏదో పెద్ద జబ్బే వచ్చినట్టుంది. ఈ హాస్పిటల్ అనేది తిప్పి ఆయనకి ఏమన్నా ప్రమాదం జరుగుతుందా అని కూడా మాకు ఆందోళనగా ఉంది. ఆయన ప్రాణాలకు ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత కూడా వహించాలా, ఎందుకంటే కొన్ని కేసులు ఆయన కీలక వ్యక్తి కాబట్టి ఆయనకు ఏదైనా అంటే జరుగుతా దాంట్లో మీకు ఇబ్బందికరంగా ఉందని అనుకుంటే, గత నెలలో డిసెంబర్ 25 రోజు పులివెందులలో ఎన్ని వందల ఫ్లెక్సీలు కట్టారో మీరు అందరూ కూడా చూశారు. ఆ ఫ్లెక్సీల్లో కూడా అక్కడ ఎవరెవరి ఫోటోలు కూడా ఉన్నాయో కూడా అందరూ కూడా చూశారు. అంటే మేము చెప్పేది నిజంగా ధరల పెంపుదల విషయంలో మేము ఫ్లెక్సీలు కట్టినప్పుడే మీకు అంత బాధపడి తర్వాత మీకు ఏదో అంత అన్యాయం జరిగిందని, మీకు డ్యామేజ్ అవుతుందని మీరు మా ఫ్లెక్సీలు అన్నీ తీసేయించి చించేసినారే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని. ఆ రోజు ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఏమైంది? ఆ రోజు ఫోటోలో ఉండింది సాక్షాత్తు రాజారెడ్డి గారి కుమారుడైన వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉండే ముద్దాయి. అలాంటి ముద్దాయితో ముఖ్యమంత్రి ఫోటోలు కానీ ఉంటే ఇది మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వస్తుందని ఈ పోలీసు వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ ఏమైనా దగ్గరిచ్చి ఆ ఫ్లెక్సీలన్నీ తీసేపించింటే అప్పుడు వాస్తవంగా వాళ్ళకి మేమే సెల్యూట్ చేసినాం. తర్వాత వైఎస్ఆర్ వాళ్ళు అసలు మేము పులివెందుల ఇన్ఛార్జిగా తీసుకునేదే ఏదో అటో ఇటో తేల్చాలనే కానీ అది ఉండడమా ఊడిపోవడమా, సాంప్రదాయ రాజకీయాలు అంటే ట్రెడిషనల్ పాలిటిక్స్ చేయాలనేం రాలేదు. ఏదో అటో ఇటో తేల్చేదానికి వచ్చాం కాబట్టి మీరు శాంతి భద్రతల పేరుతో చెప్పి మమ్మల్ని భయపెట్టాల్సిన అవసరం లేదని చెప్తూ మరొకసారి పోలీసు వారికి దయచేసి ఈ విధానాన్ని పాత విధానాన్నైనా కొనసాగించండి, లేదా సిస్టమేటిక్గా కొత్త విధానాన్ని డబ్బులన్నా కట్టండి. డబ్బులన్నా కడితే కనీసం సెంట్రల్ గవర్నమెంట్ షేరు మన షేర్ వచ్చి ఆ తర్వాత రైతు కన్నా న్యాయం జరుగుతుంది. ఈయనకు పులివెందుల డెవలప్మెంట్ మీద కానీ ఏమాత్రం ఇప్పుడు వరకు ఎక్కడ కూడా డ్రిప్ మెటీరియల్ సప్లై చేసిందే లేదు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ విధానం, ముఖ్యంగా పులివెందుల రైతాంగం కానీ రాయలసీమ రైతాంగం కానీ ఇన్సూరెన్స్లో ఏ విధంగా నష్టపోతుందో చిన్న ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. వాస్తవంగా ఎకరాకు 2,800 కట్టాలి. 2,800 అంటే పాత పద్ధతి ఇది. 2,800 280 రూపాయలు అంటే 10% రైతు కడితే మిగతా 90% స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కట్టి కడతారు. ఇన్సూరెన్స్ విధానం అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ని యూనిట్గా తీసుకుంటే దాంట్లో 70-80 మందికి పంట పండుతుంది, ఒక 20 మందికి పండదు. ఆ 20 మందికి ఆ 70-80 మెంబర్స్ కట్టిన ఆ డబ్బు తీసి ఇలా కడితే వీళ్ళకు పంట పండిన దానికి ఏదైనా నష్టపరిహారం వస్తుంది. ఈయనేమో రైతులతో 1 రూపాయి కూడా కట్టద్దండి, ఇన్సూరెన్స్ అంతా నేనే కడతానని చెప్పడం, ఆ ఇన్సూరెన్స్ ఏమీ కట్టకుండా పోవడం, ఇన్సూరెన్స్ ఏదైతే 2,000 కోట్లు 3,000 కోట్లు ఈరోజు కడుతున్నాడో అది కట్టకుండా ఆ 3,000 అమౌంట్నే ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఏదైనా నష్టపోయిన రైతులకు పంచడం, అంటే దానివల్ల ఎకరాకు 2,000-3,000 వస్తుంది. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది శనగ పంటకు మేము 13,000 ఇన్సూరెన్స్ కూడా వచ్చింది. ఈరోజు 3,000 ఎట్లా వస్తుంది రైతులకంటే ఈయన ఇన్సూరెన్స్ డబ్బు కట్టడం లేక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన అమౌంట్ కూడా నిలిచిపోయింది ఈయన కట్టడం లేక. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ విధానం అనేది చాలా లోపభూయిష్టంగా ఉంది, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా అరటి ధరలు ఎప్పుడైనా 2,000 పడిపోయినాయి. ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పడిపోయినాయి.
ఆ తర్వాత చీనీ ధరలు కానీ ఇంకోటి ఏదైనా నిత్యావసర ధరలు కానీ తర్వాత ఇవన్నీ కూడా ఆకాశాన్ని అంటడము రైతు ఏదైతే ప్రొడక్ట్